సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రణీత్ ప్రణవ్ హోమ్స్ కాలనీలో 287 విల్లాలు ఉన్నాయి. ఈ సందర్భంగా కాలనీ వాసులు నాగభూషణం, మహిపాల్ రెడ్డి, వీరారెడ్డిలు మాట్లాడుతూ కాలనీ ప్రెసిడెంట్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి సహకారంతో 5 లక్షల లీటర్ల మంచినీరు స్టోరేజ్ చేసుకోవడానికి 65 లక్షల రూపాయలతో పైప్ లైన్ వేశారని, ఇంకో 45 లక్షల రూపాయలతో స్టోరేజ్ ట్యాంకును కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. మా కాలనీని క్లీన్ అండ్ గ్రీన్గా మున్సిపాలిటీలో ఆదర్శ కాలనీగా నిలిచిందన్నారు. మున్సిపాలిటీ తరపున ఎటువంటి సహాయ సహకారాలు లేకపోయినా అందరూ కలిసి తమ కాలనీని అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి గ్రేవ్ యార్డ్, వైకుంఠధామం కొరకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. 285 విల్లాలకు కానీ మంచినీటి కొరకు మేము గత సంవత్సరం మెట్రో HMWSSB వాళ్ళకి అప్లై చేశాము. వాళ్ళు సకాలంలోనే మాకు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. అయితే మేము 65 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. మాకు మొత్తం విల్లాలందరూ కలిపి 65 లక్షల రూపాయలు వాళ్ళకి చెల్లించాము డీడీ రూపంలో. తర్వాత మాకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీకి వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ లేకపోతే అండర్ గ్రౌండ్ సంపు మేము దాదాపు మా సొంత నిధులతోని 60 లక్షల నిధులతోని మేము సొంత ఇప్పుడు కనబడుతున్నటువంటి 4.5 లక్షల కిలోలీటర్ల నీళ్ళు పెట్టేది మేము ఒక ట్యాంకు కూడా ఏర్పాటు చేసుకున్నాము. అట్లాగే మాదొక విన్నపం ఏంటంటే హైదరాబాద్ నగరం రోజు రోజుకు చాలా కిలోమీటర్ల పరిధిలో విస్తరించిపోతుంది. అయితే కొన్ని అన్నిటువంటి ముఖ్యమైన మౌలిక వసతులు ఏంటంటే ఇక్కడ ఎవరైనా కానీ మేము కొత్త ఊర్లో నుంచి వచ్చి ఇక్కడ అందరూ సెటిల్ అయిన ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రేవ్ యార్డ్లు ఉన్నాయో, శ్మశాన వాటికలు ఉన్నాయో అక్కడ లోకల్ వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే బయట వాళ్ళని వస్తే మేము తీసుకోము అని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇక్కడ కామన్గా అంటే అందరికీ ఉపయోగపడేలాగా ఇంత నగరం విస్తీర్ణం చెందినప్పుడు దాంతోపాటు మౌలికంగా ఉండేటువంటి కనీసం వైకుంఠధామాలకన్నా కానీ ప్రభుత్వం వారు స్పందించి ఒక 5 ఎకరాల ఏరియాను కేటాయించినట్టయితే చుట్టుపక్కల వాళ్ళకి డీడీ కట్టి మేము ఇది నిర్మించుకున్నాము. లైన్ తెచ్చుకోవడం జరిగింది. కనీసం స్ట్రీట్ లైట్స్ మీటర్ అయినా పెట్టలేకపోతున్నారు ఈ ప్రభుత్వంలో. కానీ దాన్ని మేము పట్టించుకోకుండా అభివృద్ధి చేసుకుంటున్నాం మా కాలనీ. ఈ అమీన్పూర్లోనే ఈ కాలనీ అన్నింటిలో నెంబర్ 1 ఉంటుందని మేము కోరుకుంటున్నాము. ఇది ప్రభుత్వానికి మాకు కోరేది ఒకటే, ఒక రోడ్ ఒకటి మాకు మెయిన్ రోడ్ నుండి ఇక్కడికి తీసుకొచ్చినట్టయితే కాలనీకి చాలా బాగుంటుంది. అది అందరికీ ఉపయోగం ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్లో. వర్షాకాలం వస్తే ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అదొకటి మీ ద్వారా ఆ ప్రభుత్వానికి విన్నపించుకోవడం జరుగుతుంది. నాలా ఒకటి, ఈ చుట్టుపక్కల ఈ నాలా కూడా కొంచెం ఎప్పుడప్పుడు బ్లాక్ అవ్వటము, దానివల్ల మాకు ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం, లోపలికి నీళ్లు రావడం జరిగింది. అది కూడా కాస్త ప్రక్షాళనం చేస్తే చక్కగా మాకు ఏ ఇబ్బందులు లేకుండా ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పేసి